మామూలుగా స్టార్ హీరోలు చాలామంది ముందుగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ సంపాదిస్తారు ఆ తరువాత సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ సంపాదిస్తారు అయితే నాగార్జున రామ్ చరణ్ మంజు విష్ణు వంటి హీరోలు మాత్రం అసలు సినిమాలకు సంబంధం లేని ఇతర వ్యాపారాలను కూడా స్థాపించి సక్సెస్ అయ్యారు ఇప్పుడు నటుడు ధనుష్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నాడని తెలుస్తుందండోయ్ రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి వెళ్లే దారిలో ఎడంచేతి వైపు కొత్తగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతుంది హాలిడే ఇన్ అంటూ టెంపరీ నామాన్ని పెట్టేసుకున్న ఈ హోటల్ గురించి ఏ క్యాబ్ డ్రైవర్ను అడిగినా ఒకే మాట చెబుతున్నారు హీరో ధనుష్ హోటల్ అండి కాకపోతే ఇప్పుడు ఈ నిర్మాణ బాధ్యతలన్నీ లోకల్ పార్ట్నర్ మంచు విష్ణు తీసుకున్నారు అంటున్నారం మోహన్ బాబు అండ్ రజనీకాంత్ స్వామిలీకి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈ రూమర్ నిజమే కావచ్చు అలాగే ఆంధ్ర బోర్డర్కు దగ్గరలో ఉన్న వెల్లూరులో కూడా కింగ్స్టన్ కాలేజ్ అంటూ ఓ ఇంజనీరింగ్ కళాశాల ఉంది అది కూడా ధనుష్ సొంత కాలేజే అంటూ టాక్ వినిపిస్తుంది ఒకవేళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది సమాజ సేవ కోసమైన ఈ ఫైవ్ స్టార్ హోటల్ మాత్రం మంచి కమర్షియల్ బిజినెస్ అన్నట్లే అని చాలామంది చెప్పుకుంటున్నారు మొత్తానికైతే చాలామంది హీరోల బాటల్లోనే మన ధనుష్ కూడా పడిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డంత న్యూస్ బోల్డ్ గా